చంద్రబాబు నాయుడుకి బయలిపించారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తలుచుకుంటే కేంద్రంలోని పెద్దలతో సైతం మాట్లాడి ఏదో ఒకటి సాధించేటువంటి అవకాశం ఉంది నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నం చేసి చంద్రబాబుకి బయలు ఇప్పించినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది సో ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ తలుచుకుంటే ఇప్పుడు చంద్రబాబు పరిస్థితిని మార్చే అవకాశం ఉంటుందంటూ చెప్తుండగా అదే నిజమని తేలింది ఈ నేపథ్యంలో చంద్రబాబు యొక్క పరిస్థితిని చూసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అందరితో కలిసి ఈ విషయంపై సానుకూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం సంచలనంగా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రబాబు నాయుడికి బెయిల్ తీసుకొచ్చేటువంటి పని చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచగా అక్కడ ఆయనకి మరి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉందని ఆయనని ఇబ్బంది లేకుండా బయటకు తీసుకురావాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది అందుకే ఈ విషయంలో మరి బెయిల్ ఇప్పించి సో ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబుకి అలాగే నారా కుటుంబానికి మంచి చేయబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ సో కొద్దిసేపు క్రితమే జైల్ నుంచి ఆయనకి బెయిల్ ఇప్పించడానికి కేంద్రంలోని పెద్దల్ని రంగంలో దింపారట తారక్ సో జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటే ఇది పెద్ద విషయం ఏమీ కాదు కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్తో పని కాబట్టే మరి ఇక్కడి నుంచి అమిత్ షాతోనూ అలాగే ప్రధాని నరేంద్ర మోదీతోనూ మాట్లాడి వాళ్ళ చేత సిఐడి అధికారులతో మరి ఇప్పుడు ఆయన బెయిల్ గురించి డిస్కస్ చేసినట్టుగా సమాచారం